గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మా గురువర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గురువరంటం చెప్పినాను మళ్ళ వేరే రాయకురు మళ్ళ నా గురువు అని చెప్పి అన్నిట్ల గురువు ఆయనే నాకు అందుకే గురుదక్షిణ ఇచ్చుకుంటున్నాను భాష విషయంలో కానీ కానీ అబద్ధాలు మాత్రం రావడం ఇన్న యూటర్ ముఖ్యమంత్రి మొదటి నుంచి చూస్తా ఉన్నాం మనం అద్భుతాలు సృష్టిస్తా అద్భుతాలు సృష్టించడానికే వచ్చిన ముఖ్యమంత్రి అయిన నారపవయ్య నిజంగా అద్భుతమంత్రం బ్రహ్మాండంగా సృష్టిస్తాడు పూర్తిగా యూరియా ఇస్తానాడు ఫ్రీ ఫ్రీ ఇస్తానాడు అద్భుతాలు సృష్టించాడు అడ్రస్ కూడా పత్తలకుండా పోయాడు మళ్ళీ ఏం జరిగితే అది సాధ్యమా అన్నాడు యూటర్న్ తీసుకున్నాడు కుర్చీలు సపోర్ట్ చేయకూడనా కోవిడ్ కోవిడ్ ఎక్కడ అని చెప్పన్నాడు కరోనా ఎక్కడ అని చెప్పన్నాడు మా ఎమ్మెల్యేలు నేను మాస్కులు లేకుండా శానిటైజర్ లేకుండా చెట్ల పొట్టి గుట్టల పొట్టి తిరుగుతామన్నాడు ఇప్పుడు తిరిగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు తిరగలేదు మరి మళ్ళీ ఆయన మాస్క్ పెట్టి ఫోటో పెట్టుకుని అన్ని హోర్డింగ్స్ పెట్టుకోండి మాస్క్ పెట్టుకొని పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అన్నాడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు మాస్కులు పెట్టుకోవాలి శానిటైజర్ వాడాలి ట్రీట్మెంట్ చేసుకోవాలి జాగ్రత్తలు వహించాలని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు ఇలా రిజిస్ట్రేషన్ల విషయంలో తెలుసు మనకు ప్రభుత్వ ఆదాయానికి తనే గడ్డి కొట్టుకున్నాడు ఎందుకు కొత్త విధానం ప్రవేశపెట్టిండు ఎందుకు యూటర్న్ కూడా అర్థం కాలేదు ఇంతవరకు దానికి కారణం ఇంతవరకు చెప్తున్నాడు మేము మొత్తుకున్నాం ఈ తప్పు సార్ ఈ తప్పండి తప్పు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మొత్తుకున్నా నేను మొత్తుకున్నా కూడా కనీసం వినవలే మళ్ళీ తిరిగి పాత పద్ధతి అంటున్నాడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు వ్యవసాయ చట్టం విషయంలో వ్యవసాయ బిల్లు విషయంలో కూడా అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినాం పెడిచేవడం పెట్టిండు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు లాస్ట్కి నాకు గత్తెట్లేకపోతుందంటే ఆయన బతికే యూటర్న్ అవుతుంది ముఖ్యమంత్రిగా మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ పాస్పోర్ట్ల బ్రోకర్ కనుక వస్తాడు లాస్ట్ ఇది పక్కా అవుతుంది దీని అనుమానం ఏం లేదు అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రైతాంగం తరఫున హృదయపూర్వక సవినయంగా కృతజ్ఞతలు చేస్తున్నాను ఎందుకంటే నేను ఇన్ని రోజులు పాపం అనుకున్నాను చాలా సందర్భాలు మీకు కూడా చెప్పినాను ఏడు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఉన్నాడు ఢిల్లీ వేచిండు భయపడుతున్నాడు కానీ కనుక రోజుకో పేజీ చదివేయండు రోజుకో పేజీ వ్యవసాయ బిల్లు వ్యవసాయ చట్టం రోజుకో పేజీ చదివేయండు రోజుకో గంటను అర్ధ గంటను రైతులకు సమయం ఇచ్చేయండు ఇంత సమయం బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవసాయ చట్టం గురించి అవగాహన చేసుకోవడానికి తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది అనకు అందుకే ఇంత సమయాన్ని ఫామ్ హౌస్ లో ఉండి కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక సవినయంగా కృతజ్ఞతలు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నది తుగ్లక్ పాలన అంటే గతలుగా తుగ్లక్ తుగ్లక్ అని చెప్పేవాళ్ళు చాలా మంది తుగ్లక్ పాలన అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో రాబోయే తరలు కూడా చూపెట్టే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చూపడుతున్నాడు తుగ్లక్ పాలనను మైమరిపించే విధంగా కూడా చూపడుతున్నాడు అంటే పాలనస్తున్న ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నిన్న నూతన వ్యవసాయ చట్ట విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి కల్మషం లేకుండా స్వార్థం లేకుండా కుట్ర లేకుండా దీనికి సమర్థిస్తే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కృతజ్ఞత తెలియజేస్తాం దాన్ని స్వాగతిస్తాం మేము కానీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఒకటి దాని ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి దగాకోరు ముఖ్యమంత్రి నోరు తెలిసి అబద్ధాలు కుళ్ళు రాజకీయాలు స్వార్థ రాజకీయాలు కాబట్టి ఈయన సమర్థిస్తుండే దీన్ని వెనుక కుట్ర దాగి ఉందన్న విషయాన్ని ఆ విషయం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది మళ్ళీ ప్రజల దృష్టి మళ్లించడానికి రాబోయే రోజుల్లో ఒక అయోమయం సృష్టించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడు కొనుగోలు కేంద్రాలను తీసేస్తాడు అంటే
కొనుగోలు కేంద్రాలు తీసేయమని చెప్పి చట్టం చెప్తుందట. ఏ చట్టం చెప్పింది కొనుగోలు కేంద్రాలు తీసేయమని చెప్పి? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కొనుగోలు కేంద్రాలు పెంచాలని, కొనుగోలు కేంద్రాలు తీసేయమని ఎక్కడ చట్టంలో ఉందా? తీసేయడంలో నీ అంతర్యం ఏమిటి? ఇవాళ ఆ కొనుగోలు కేంద్రంలో నాకు ధర వస్తే ఆ కొనుగోలు కేంద్రాన్ని అమ్ముకుంటా నేను. ఆ కొనుగోలు కేంద్రంలో ధర రాకుంటే ఆ గ్రామంలో రాకుంటే పక్క గ్రామంలో అమ్ముకుంటా, ఆ జిల్లాలో రాకుంటే పక్క జిల్లాలో అమ్ముకుంటా, ఆ రాష్ట్రంలో రాకుంటే ఇంకో రాష్ట్రంలో అమ్ముకుంటా నేను. కానీ కొనుగోలు కేంద్రాలు తీసామని ఎక్కడ చెప్పలే. నువ్వు తీసేస్తా అనడంలో కుట్ర దాగండి. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుమన్నాం, అవసరం వస్తే నీ రైతు వేదికలన్నీ కూడా కొనుగోలు కేంద్రాలుగా మార్చాలను. దానికి కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, కొనుగోలు కేంద్రాలు మార్చమంటే ఈ రోజే నారాయణపేట జిల్లా దానివాడలో భారతీయ జనతా పార్టీ నాయకులు దీన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే లాఠీచార్జ్ చేసి దెబ్బ తగిలింది చాలా మందికి. కాబట్టి రైతు వేదికలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ వాటాతో నిర్మిస్తున్నటువంటి రైతు వేదికలు అన్ని కూడా కొనుగోలు కేంద్రాలుగా మార్చాల్సిందే. దళారి రాష్ట్ర ముఖ్యమంత్రి దళారి నిన్న అన్నాడు దీన్ని వ్యాపారం చేస్తున్నావా, వ్యాపారం మాకు అవసరం లేదు అంటే. మరి ఇన్నో చేసిన వ్యాపారం మీద ఒప్పుకున్నట్టు కదా, ఇన్ని రోజులు వ్యాపారం చేసావు నువ్వు, బ్రోకరేజ్ అని చేసినావు. ఇవాళ వాస్తవాలు ఒప్పుకున్నావు నువ్వు, ఇప్పుడు చేయాలంటున్నావు, సంతోషం. ఇన్ని రోజులు చేసింది అదే కదా నువ్వు చేసింది. మరి ఇలా పంట కొనుగో, అందుకే కొనుగోలు కింద విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని వెనక్కించుకోవాలి. దీని వెనుక పక్క కుట్ర దాగి ఉంది. ప్రజలను రైతులను మోసం చేయడానికి వాళ్ళ కేంద్రం చెప్పింది వాటి కొనుగోలు కింద తీసేస్తాం మేము అని చెప్పించి మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న రైతులు అందరూ తెలుసు. దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు సార్? అసలు ఏంటంటే ఈయన ఏదో ఆందోళన ఏమైనా ఏదో గొడవ ఏంటేదో ఎక్కడ రైతుల సపోర్ట్ చేయలే, బంద్ అంటే కూడా సహకరించలే. అక్కడక్కడ ట్రాక్టర్ ర్యాలీ తీసారు, ట్రాక్టర్ డ్రైవర్ అడితే హే పైసలు తెస్తామని చెప్పన్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ స్పందన రాదు కాబట్టి ఇవాళ మళ్ళీ తిరిగి ఆయన దీన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమర్థించే క్రమంలో కూడా ఈ కుట్ర కోణం దాగి ఉంది కాబట్టి దాన్ని ప్రజలు గుర్తిస్తున్న విషయాన్ని, రైతులు గుర్తిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకోవాలి. ఇలా ఇదే చట్టాన్ని ముందే నువ్వు సమర్థిస్తే వాళ్ళ బంధు వల్ల ఇంత నష్టపోయారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం, నష్టపోయింది ఇవాళ. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. జరిగిన నష్టాన్ని టీఆర్ఎస్ పార్టీ చెల్లించాల్సిన అవసరం ఉంది. దాడులు చేశారు, పొలగొట్టారు, చాలా ప్రైవేట్ ఆస్తులన్నీ కూడా పోలీసులు మద్దతు తెలిపారు. కాబట్టి పంట కొనుగోలు వలనట 7,500 కోట్ల రూపాయలు నష్టమైందట రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంత సిగ్గుచేటంటే 7,500 రూపాయలు, 7,500 కోట్ల రూపాయలు ఎందుకు నష్టపోయిందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇవాళ పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే మొత్తం చెల్లించేది. లాస్ట్కు బస్తాలకు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నిటి కూడా కేంద్రమే చెల్లిస్తుంది. ఇలా ఎఫ్సిఐ సేమ్ మట్నే అంటే డబ్బులు ఇస్తుంది ఎఫ్సిఐ. ఇవాళ సిసిఐ పత్తి కొంటే డబ్బులు ఇస్తుంది. అన్ని కూడా కేంద్రం ఇచ్చినప్పుడు నీకు ఏ నష్టం జరిగింది, దేని ద్వారా నష్టం జరిగిందో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి.
నువ్వేం ఖర్చు పెట్టినావు? 7500 కోట్ల రూపాయలటి నష్టం జరిగింది నాకు. ఇది ఎత్తుండి నిన్న. రైతు ఒక ముఖ్యమంత్రి రైతులకు ఏ విధంగా లాభాలు చేయాలి, ఏ విధంగా వాళ్ళను ఉద్ధరించాలని ఆలోచించాలి తప్ప నష్టాల గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం ఇంతకంటే సిగ్గుచేటి కోడి కాదు. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం అర్థం చేసుకోవాలి. నువ్వు కొనుగోలు సెంటర్లు నష్టపోయినావు నువ్వు ఏమన్నా, నీకేం అన్యాయం జరిగింది? కొనుగోలు సెంటర్లు ఈయన ప్రవేశపెట్టలే, గత ప్రభుత్వాలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా, మార్చ్వర్ ద్వారా, ఐకేపీ సెంటర్ ద్వారా పంట కొనుగోలు చేసి రైస్ మిల్ పంపెట్టాము. ఇవాళ ఈయన వేసింది వాళ్ళదే, ఈయన దాన్ని వేరే ఉద్ధరించి నేను చేసింది. ఎక్కడ కూడా పంట నిల్వ చేయాలి ఈయనే. మరి నష్టం ఏ విధంగా వచ్చింది నాకు? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి 7500 కోట్ల రూపాయలు ఎందుకు ఎంత నష్టం వచ్చిందో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ఏదో మతలబు ఉంది. కాబట్టి వెంటనే కొనుగోలు సెంటర్లు కొనసాగించాల్సిందే. నువ్వు రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా అదే స్థాయిలో నేను అడ్డుకుంటాం. నీ దివాలా కూడా రాజకీయాలు రైతు మిగిలిపోతావు, రైతు ద్రోహిగా మిగిలిపోతావు నువ్వు. నువ్వు నష్టం వస్తున్నది ఎందుకంటే నూతన వ్యవసాయ చట్టం చాలా మంచిది కాబట్టి మోడీ గారికి బీజేపీకి రైతులు అండగా ఉండరనే ఒక కుళ్ళుతోని కుట్రలతోని నిన్ను దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే తప్పకుండా అదే స్థాయిలో అడుగుతాను విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇలా నియంత్రిత సాగు వ్యవసాయానికి ప్రోత్సాహము నియంత్రణ తేడా గలని మూర్ఖత్వం ముఖ్యమంత్రి అని చెప్పి ఇటువంటి మూర్ఖుడు అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తా ఉన్నారు. ప్రోత్సాహము నియంత్రణకు ఇటువంటి సీఎం అనకుండా చెప్పి అలా నిజంగా రైతాంగం ఉందా ఇలా ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇంత మూర్ఖత్వం ముఖ్యమంత్రి ఆ మనకని చెప్పి రైతులను ఏ పంట వేయాలనో ఈయన చెప్తాడు. రైతులు ప్రోత్సహించాలి, ఏ పంట వేసుకున్నా వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి తప్ప ఏ పంట వేసుకోవాలనో ఈయన చెప్తాడు. ఇది తప్పు అని మేమంటే దాన్ని బీజేపీ రాజకీయం చేస్తున్నది. టీఆర్ఎస్ అంటే రైతులను లక్షాధికారిగా వేయాలనే ప్రయత్నం చేస్తున్నాడ, భారతీయ జనతా పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. నీ వివర సెల వల్ల ఇలా రైతులందరూ బీకారిగా అయిపోయారు. వాళ్ళు దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇవాళ ఏమైంది లాస్ట్కి వచ్చేవారికి? సన్నపొడ్లు వండించుకున్నావు, సన్నపొడ్లు వండించారు. ఇవాళ మళ్ళీ నువ్వేమంటున్నావు? ఇది పూర్తిగా సన్నపొడ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతుందని భావించి రైతుల దృష్టి మళ్లించడానికి, తన తప్పిద్దం విషయంలో రైతుల దృష్టి మళ్లించడానికి ఇవాళ కొత్త దుకాణం స్టార్ట్ చేసాడు, కొత్త కొనవెత్తుకునేదానికి. సన్నపొడ్లు వండించుకున్నావు, ఇవాళ ఎందుకు మళ్ళీ యూటర్న్ తీసుకున్నావు? ఈయన పెద్ద మేధావనుకుంటాడు. ఈయన ఇలా గతంలో తెలిసి వాళ్ళు గతంలో ఈయన వ్యవసాయ శాస్త్రవేత్త అంటే ఈయన ఒకసారి అన్నాడు. నాకంటే నేను వ్యవసాయ శాస్త్రవేత్తను, నాకంటే ఎవడు పోటీగా అన్నాడు. వ్యవసాయ శాస్త్రవేత్తగా పంటలు పండిస్తాడు ఆయన. ఫామ్ హౌస్లో అప్పుడప్పుడు తుఫాన్గా టోపు పెడతాడు, ఒకటి చేత కట్టె పెడతాడు, ఇట్లా అంటే పేపర్ ఫోటో వస్తుంది అది. ఇట్లా అంటాడు, టోపు పెడతాడు, కట్టె పెడతాడు ఆయన ఫామ్ హౌస్లో. ఇట్లానే ఈయన మొత్తం దున్నినట్టు, ఈయన పంట వేసినట్టు, ఈయననే నీళ్లు పట్టినట్టు, ఈయన దున్నినట్టు, ఈయన పంట ఏరినట్టు, ఈయన బస్తాలు మోసినట్టు, ఈయన కొనుగోలు సెంటర్కి అమ్మినట్టు, ఈయన పైసలు చంపినట్టు, కోట్ల రూపాయలు ఐటీ నుంచి తప్పించుకోవడానికి పన్ను మినహాయింపు కోసము ఇలా ఫామ్ హౌస్ పెడుతుని, పంట పెడుతుని, అడ్డదారిలో దొంగదారిలో కోట్ల రూపాయలు ఆస్తులు కూడగొట్టుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇట్లా తోపు పెడతాడు, చేతులు కట్టె పెడతాడు, ఇట్లా చేపట్టే పేపర్లో కొత్త ఫొటోస్
వ్యవసాయం తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయాన్ని పరిశీలిస్తున్నటువంటి వ్యవసాయ శాస్త్రవేత్త కేసీఆర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేనే ఆ అసెంబ్లీ పెట్టిండు గూగుల్ చూపెట్టినంత లాస్ట్ అదే గూగుల్ వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా చూపెడుతున్నారు గూగుల్ అసలు మొత్తం ఇట్లా పెట్టి గూగుల్ పెట్టి నేను ఇట్లా వేస్తున్నా ప్రాజెక్ట్ ఇట్లా వేస్తున్నా అట్లా వేస్తా అని చెప్పి గూగుల్ చూపెట్టి కట్టబెట్టి లాస్ట్కు వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా అంటే గూగుల్ ఆయన చూపెడుతుంది కవి ఆయన కవిట అయ్యా ఊరుచుకుంటా ఊరుచుకుంటా అబద్ధాలు చెప్పి అవే కవితలుగా మార్చండి డాక్టరు ఎస్ పక్క డాక్టరే కరోనా విషయంలో నీ డాక్టర్ చేత బయటపడ్డది పారాసిటమాల్ సంగతి ఏంటని పారాసిటమాల్ ముఖ్యమంత్రి బిడ్డ వచ్చింది నీకు నువ్వు క్వారంటైన్ ముఖ్యమంత్రి ప్రజలు భావిస్తుంది ఈయన డాక్టర్ అట్టినే మాస్కులు వద్దనాడు శానిటైజర్ వద్దనాడు ఏం కాదన్నాడు ఇలా లాస్ట్కి పోయాడు మా రామచంద్రరావు వస్తేనే వారికే అన్నాడు అంత పట్టిదని చెప్పన్నాడు చివరికినే నేను ఆర్కిటెక్చర్ డిజైన్ మార్చాడు పక్క డిజైన్ మార్చిండు కాళేశ్వరం అన్ని డిజైన్ మార్చి గుంట నక్కలక లక్షల కోట్లు సంపాదించినట్టు కూడా పక్కన ఆర్కిటెక్ట్ డిజైన్ వేరను ఇలా చివరకు వాస్తు పండితుడు నువ్వు సచివాలయం రాష్ట్ర దౌర్భాగ్యం కింద ఒక్కడే ప్రొఫెసర్ ఇవ్వలేడు వాస్తు పేరుతోనే సచివాలయం కొలబట్టి మళ్ళా కాంట్రాక్ట్లు ఇచ్చి కోట్ల రూపాయలు చంపుకోవడానికి పక్కను వాస్తు అంటే అసలు వాస్తవానికి ఈయన ఒక మోనార్క్ సైకో ఇవన్నీ చూస్తుంటే కోతలయాన్ని చూస్తుంటే పక్క సైకో ముఖ్యమంత్రిని ఇవి చెప్పినే వాస్తవంగా చెప్పురాను మీరని చెప్పారు నేను తప్పు చెప్పినది ఇలా రేపు రాసేది మీరు రాస్తారు కానా నేను చెప్పింది అలా తప్పుందా కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసి రైతును మోసం చేసే ప్రయత్నిస్తాడు అన్నిట్లా యూటర్న్ తీసుకున్నాడు కాబట్టి నూతన వ్యవసాయ చట్టం అనేది రైతులకు ఉపయోగపడి ఉన్నది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పీల్ చేస్తున్నాం నిజంగా దీన్ని నిస్వార్థంగా నువ్వు సమర్థించినట్లయితే గ్రామాల వారిగా అవగాహన సదస్సులు ప్రభుత్వ పరంగా పెట్టాల్సిందే మద్దతు ధర విషయంలో రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతున్నది ధరణా నిర్ణయాధికారం రైతులకు ఏ విధంగా వస్తున్నది ఎక్కడ ధర వస్తే అక్కడ రైతులు ఏ విధంగా అమ్ముకోవచ్చు ఈ విషయంలో రైతులు వెంటనే 3 రోజుల పాటు ఏ విధంగా వాళ్ళకు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి ఈ విషయంలో నూతన వ్యవసాయ చట్టం విషయంలో నీకు నిస్వార్థంగా ఈ చట్టాన్ని నువ్వు సమర్థిస్తే ఈ వ్యవసాయ బిల్లు సమర్థిస్తే నీలోపల ఏ స్వార్థము కుట్ర లే దాగి లేకుంటే గ్రామాల వారిగా అధికారికంగా ప్రజలకు అవగాహన సదస్సులు పెట్టాల్సిందే అప్పుడే నువ్వు నిస్వార్థంగా దీన్ని నమ్ముతావన్న విషయాన్ని ప్రజలకు ఇస్తారు లేకుంటే బిడ్డ నీ సంగతి చెప్తా మేము నువ్వు గతంలో అన్నాడినే 100,000 నాగరవెట్టి దున్నిస్తా అన్నావు నీ మొత్తం ఇదే రైతుల వాడికి బిడ్డని ఫామ్ హౌస్ రఫాడిస్తా నేను అంటారు కొండవెట్టి దున్నుతామంటారు మీకు ఐడియా ఉందా కొండవెట్టి దున్నుడు అంటే అట్లా నిన్ను కొండవెట్టి దున్నుతుంది అలా కొండవెట్టి దున్నమంటారు మునుమెట్టికి వస్తామంటారు అట్నే వస్తాం కొండవెట్టి దున్నుతాం మునుమెట్టికి వస్తాం నేను ఆ అవకాశం మాకు ఇవ్వకు నీ దొంగ బుద్ధులు దొంగ నాటకాలతోని కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే అదే స్థలం అడుగుంటాం అడుగు అడుగుని అడుగుంటాం మేము అప్పుడు ఎందుకు వ్యతిరేకించినావు వ్యతిరేకించిన కారణం ఏంటంటే ఇద్దరు కారణం చెప్పలే ఇప్పుడు సమర్థిస్తాడు సమర్థించుకుంటే దాని కుట్రతో సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు నిస్వార్థంగా సమర్థిస్తే మేము పక్క స్వార్థం పొందుతాం ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే పోయి షాలోగా పస్తా బండి సంజయ్కి ముఖ్యమంత్రి నిస్వార్థంగానే సమర్థిస్తే రేపు అవగాహన సదస్సులు పెట్టి గ్రామ గ్రామాన ప్రజ రైతులు కూడా చైతన్యం కలిగించి ఎస్ కేంద్రం యొక్క వ్యవసాయ చట్టం విషయంలో వాస్తవాలు ఇవి తప్పకుండా అందరు సమర్థించాల్సిందే మీకు న్యాయం చేస్తా మీకు అండగా ఉంటా మోడీ గారి విధానాలను అందరు సమర్థించాల్సిందే అని చెప్పి నువ్వు నిస్వార్థం చేస్తే పక్క నువ్వు ఫామ్ హౌస్ ఉంటే ఫామ్ హౌస్కి వస్తా ప్రగతి వాళ్ళు ప్రగతి భవన్కి వస్తా నీకు షాలు కప్తా సన్మానం చేస్తా లేకుంటే దున్నిస్తా రఫాడిస్తా ఏది కావాలో కోరుకోను నీ నాటకాలు గుర్తించే స్థితిలో లేవనుకో బిడ్డ నువ్వు గిన్నె నెల
కొత్త వ్యవసాయ చట్టం విధానం ఆమోదించబడి 80,000 బుక్స్ అని చదివాను 80,000 బుక్స్ 80,000 80,000 బుక్స్ చదివాడు మరి గిజ్జలన గిన్నెలు పట్టింది అనకు ఇన్ని నెలలు ఎందుకు నువ్వు దీన్ని సమర్థించలే ఢిల్లీవే కత్తి దింపుతా అన్నావు హైదరాబాద్లో మీటింగ్ పెడతా అన్నావు ఒక్కడే వెళ్ళి ఢిల్లీకి కత్తి దింపుతా పిచ్చోడు అంటారు నేను అంటే యుద్ధము అందరూ చేసే యుద్ధం అంటారు అన్న ఒక్కడు చివరస కత్తి పిచ్చోడు అంటారు ఇలా యుద్ధం చేసేదంటే ఇవాళ రాలే ఢిల్లీవే కత్తి దింపుతాడు పిచ్చోడే బయటకు వచ్చింది వాపస్ అప్పటి నుంచి ఇప్పటివరకు పాపం చేసింది ఏంటంటే పాపం కష్టపడి నేను చాలా సందర్భంలో పాత్రిక ముఖ్యమంత్రి భయపడి ఫామర్ కూర్చున్నా భయపడే పాపమే అందుకే ఈ ఇన్ని రోజులు రోజుకో పేజ్ చదివిండే రోజుకో పేజ్ చదివి లాస్ట్కు నిన్న అవగాహన ఇప్పించుకొని నిన్న పూర్తి అర్థం చేసుకొని ఇలా నూతన వ్యవసాయ చట్టాన్ని కుట్రతో సమర్థించాడు ఇది ఇండో ఆయన ఓడిసింది ఆయన ఉద్ధరించింది ఇది ఒకటి నీ తుగ్లక్ పాలన నీ ఫ్యూడల్ భావజాలంతో నువ్వు చేసినటువంటి ఈ పాలనను తెలంగాణ ప్రజలు సమర్థించరు నీ రాచరిక పాలనను ఎట్టి బస్సులో అడ్డుకొని తీర్థం దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి చివరకు నీ నియంత్రిత నీ అరాచక ఆలోచన వల్ల నీ హెచ్చరికల వల్ల రైతులకు న్యాయం చేయక రైతుల చేతిలో చిప్ప చేతి పెట్టావు చిప్ప చేతికిచ్చి రైతులు బిచ్చబతుకు చేసినావు ఆ పాపం వట్టినే పోదు ఇలా మోడీ గారేమో రైతును రాజ్ చేయాలి క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తుంచుకొని అన్ని విధానాల వల్ల ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం విభిన్నమైన విచిత్రమైన పాలన తెలంగాణ రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకోవడము అన్నిట్లలో ఇలా నిరుపిదానే స్పష్టం చేస్తా ఉన్నది అందుకే నీ బతుకు యూటర్న్ అయితే లాస్ట్కు తిరిగి తిరిగి మళ్ళా పాస్పోర్ట్ బ్రోకర్గా తిరిగి ఎట్టి బస్సులో పోతాను దాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే అండి పాలన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనకు పిలుపునిస్తే దాన్ని తప్పకుండా పాటించాలి కదా ప్రజలందరూ కూడా అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలుపుడు అనుకుని రైతు వ్యవసాయ విధానం రైతులందరూ నీ పిలుపుడు అనుసరించి నిన్ను అనుసరిస్తే వాళ్ళ చిప్ప చేతికిచ్చి వాళ్ళ బతుకులు బర్బాదు చేసి పడేసాను దీనికి నష్టపోయిన రైతులను ఎవరు అనుకుంటారు చెప్పు నీ పిలుపు వల్ల సన్నబొడ్డు పడిన రైతులు అన్ని విధాలు నష్టపోయారు నువ్వు మాత్రం ఫామ్లో దొడ్డోడు వంటి కోటీశ్వరే అనవు నీవు మాత్రం భూసార పరీక్షలు వేసుకుంటావు రైతుల విషయంలో మాత్రం నిర్వహించవు ఏంది నీ రాచరిక పాలన ఏంది అంటు నేను నీకు అహంకారం ఎందుకు నువ్వు చెప్పిందే నేను చెప్పిందే నచ్చామంటే బిడ్డ ఎట్టి బస్సులో నిన్ను ఏం చేయాలని చేస్తాం గ్రామాల్లో పోతే మండల్లో పోతే రైతులు ఇబ్బంది పడి ఏడుస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి అరగోత పెడుతున్నాడు మమ్మల్ని నాశనం చేస్తున్నాడు రైతు బంధు ఈ అంటే మేము సన్నబొడ్డు పండిస్తే మా బతుకులు ఏం చేయాల పరిస్థితి అని చెప్పి రైతులు ఆవేదనతో ఉంటే కనీసం ఏ ఒక్క నాయకుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నువ్వన్న కనీసం మీరు ఇబ్బంది పడకండి నా పిలుపుని అందుకొని మీరు ఇబ్బంది పడ్డారు మీకు నష్టం జరిగింది నేను ఆగకూడని ఒక్కసారి నన్ను భరోసా ఇచ్చినాను కాబట్టి ఇప్పటికైనా నీ మూర్ఖత్వపు ఆలోచనను అనాలోచిత విధానాలను పేద ప్రజల మీద రాష్ట్ర ప్రజల మీద రుద్దకు నీకంత షోకుంటే నువ్వు పన్ను నీ ఫామ్లో సన్నపొట్టు పండి అని పండించానుంటివి పండించేసి నేను పండించినా మీరు కూడా ఇదే వర్ణించారంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు కావచ్చు కాబట్టి ఇటువంటి నిర్ణయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా మానుకోవాలి
ప్రజల్ని చూసి నవ్వుకుంటున్నారు, పిచ్చోచేతో రాయనుకుంటున్నారు. ప్రభుత్వ పాలన అంటే నేను యూటర్న్ ముఖ్యమంత్రిగా ప్రజలు భావిస్తున్నారు. నీ యూటర్న్ వల్ల నీ అనవసర విధంగా రాష్ట్రం ఎలా అదుగతి పాలవుతున్నది, ఇప్పటికైనా ఏదైనా నిర్ణయం తీసుకోవడం ముందు ఇతర పార్టీలు మేధావులు లాంటి వ్యక్తులు ఇతర పార్టీల నాయకులు కానీ ఇచ్చే సూచనలు సలహాలు పాటించు. నువ్వు మోనార్ లెక్క వేరిస్తే నీ మోనార్తో దెబ్బతీస్తాం. ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తాను మేము. అందుకే అయిపోయినాక యూటర్న్ ఇచ్చుకున్నారండి. యూటర్న్ ముఖ్యమంత్రి అని చెప్పు. తుగ్లక్ ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తే ఎందుకు మారుతాయి? ఇప్పుడు బయట అంటే లోపల ఏమాటకూడదు. కేసీఆర్ చెప్పాలి కదా, మరి కేసీఆర్ లోపలికి ఏమాటో చెప్పాలి కదా. నేనే ప్రశ్నిస్తే నువ్వు ఢిల్లీకి పోయి ఎందు ఏం పూర్చావు? ఏం బిగ్గండి ఢిల్లీలో, ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తే నువ్వు ఎందుకు పోలే? నేనే అంటే ఈడికి వచ్చాక నువ్వు ఫామ్ హౌస్ ఎందుకు పోనావు? నేనంటే మీకు చెప్తే పాపం ఆ వ్యవసాయ చట్టం కూర్చో అడిగి ఏం భయపడాడు? మరి ఢిల్లీ వేసాకనే భయపడ్డాడు. నేనే అంటే భయపడ్డాడని అందుకే చెప్పాను నేను. అందుకే నాకు చెప్పలే కేసీఆర్ ఫోన్ చేయలే కదా. మీకు వేస్తే ఎప్పుడన్నా మీకు వేస్తే దీనికోసం పోయినా చెప్పి దానికి మాట్లాడతాను. జాతీయ పార్టీ ఎందుకు చెప్తుంది? ఇక కేసీఆర్ ఇక పోటీ కాదు, తోపుగాడు వచ్చి మాకు కలిసింది అని చెప్తారా? ఈయన పట్టించుకొని పట్టించుకోలేడా? వంగి వంగి దండలు మీరే చూస్తుంది అన్న. నేను చెప్పిన మీ ఫోటోలు మీరే వేస్తుంది, టీవీలో చూపడుతుంది, మీరే పేపర్ వేస్తుంది, మీరే కదా అన్న. చెప్తే పొలు దండలు పెట్టినా నువ్వు జరగబోయే పని చెప్పి చెప్తాను నేను. కేసీఆర్ మనసు లేని మనిషి, మనసు ఎక్కడ కేసీఆర్ మళ్ళీ మనసు అనకన్నా దయచేసి. కేసీఆర్ మనసు ఉంటే గిట్లెదుకుంటుందన్నా, అది రాయి కట్ అవుతుంది లోపట్టు, అది అది కరగది. మనసున్న మనిషి కాదు ఇదే. ఇలా భయపడ్డాడు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కడ ఈయన ఆందోళన ఏర్పడదామనుకున్నాడు? ఇక్కడ రైతులు సహకరించలేరు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ గ్రామ గ్రామాన గల్లీ గల్లీలో రైతులందరికీ అవగాహన కల్పించింది, చైతన్యం కల్పించింది, అనేక కార్యక్రమాలు నిర్వహించింది. రైతులు వాస్తవాలు గ్రహించారు. ఇది మాకు న్యాయం చేసేది చట్టము, మాకు అండగా ఉండే చట్టము, మమ్మల్ని కాపాడే చట్టం అని చెప్పి భావించి దాన్ని దృష్టి ఉంచుకొని రైతులు మళ్ళీ త్వరగా ఒక వేరే కోణంతో మోసం చేసే ప్రయత్నంలో భాగమే దీన్ని సమర్థించే ప్రయత్నము. అందుకే చెప్తున్నాం అట్లా ఇబ్బంది పెడితే మేము ఇబ్బంది పడతాం. మీ క్వశ్చన్ ఆన్సర్ ఉందన్న, మీకు ఎంత కోపం ఉందో తెలుసుకుంది. ఇప్పటికి కనీసం మీకన్నా మీరు ఇంత కష్టపడరు. విలేకరులు లేనప్పుడు కూడా వ్యవసాయ చట్టాన్ని మీరు కనీసం అవగతం అర్థం చేసుకొని చెప్తాను. కేసీఆర్ అర్థమే అర్థం కానట్టు ఉంటాడు. అందుకోసం ప్రజాసంబద్ధంగా అడ్డుకుంటే దాన్ని రెడీ మేము. దేశంలో తెలంగాణ రాష్ట్రం సవాల్ చేస్తాం. అది కేంద్ర ప్రభుత్వ వాటా లేని సంక్షేమ పథకాలే నీ ఆ సవాల్ స్వీకరించమని చెప్పండి. కేంద్రం తెలంగాణకే ఏది కదా, సంక్షేమ పథకం దేశవ్యాప్తంగా ప్రవేశపెడతాం కదా, లేదా దేశవ్యాప్తంగా అమలుతున్నట్టు కదా. ఈ దుర్మార్గం అమలు చేస్తున్నాడు. ఇంకా ఇది ఫసల్ బీమా అట్నేస్తున్నాడు, ఆయుష్మాన్ వాటి అట్నేస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి అమలు చేస్తలేడు. తెలంగాణకి ఇస్తలేదు కదా. మరి దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిధులను దారి మళ్ళిస్తలేడు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పేర్లు మార్చి ఫోటోలు మార్చి వాళ్ళ పత్రాలుగా చిత్రీకరిస్తలేడు. మరి దుర్మార్గుడు కూడా ఎందుకు మారుస్తున్నాడు? ఈయన చేశారు రెండు మూడు స్కీమ్సే. ఇక
అంటే మళ్ళీ వేరే మార్చకుండా వేరే క్వశ్చన్స్ దీని అవుట్ ఊరి మళ్ళా ఇది అసలు ఇది డెవట్ ఇది వల్ల ఆలోచన రోజుకో పేజ్ చదివిండు పాప కష్టపడాడు రోజుకో పేజ్ చదివిండు అనే ఆలోచన మార్చుకొని ఆలోచనలో వేరే ఆలోచన పెట్టుకోండి ఆయన కుట్రపూరితం ఆలోచన పెట్టుకోండి ఆయన ఇప్పుడు చెప్తున్నా నిస్వార్థంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని సమర్థిస్తే తప్పకుండా భారతదేశం స్వాగతిస్తుంది కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తాము ఇది చట్టంలో ఉందని చెప్పి రైతులను తప్పుదారి పట్టిస్తే దాన్ని ఎట్టిపోతు అడుగుతాం ఎక్కడైనా చట్టంలో ఉందా అందుకే మళ్ళీ చెప్తున్నా నువ్వు చేపట్టే రైతు వేదికలు కేంద్ర ప్రభుత్వ వాటాతో చేపట్టే రైతు వేదికలు అన్ని కూడా కొనుగోలు కేంద్రాలుగా మార్చాల్సిందే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆందోళన చేపడతాము వెనుకడు ప్రసక్తి లేదు రైతులకు వాస్తవ విషయాలు తెలిసి ఇప్పటికే రైతుల పట్ల మేము ఆలోచన కలిగించినాము నేను మళ్ళీ క్లియర్ చెప్తున్నా ఆ కొనుగోలు కేంద్రాల్లో ధర వస్తే అక్కడనే అమ్ముకోవచ్చు చట్టంలో ఉంది ఇది ఆ కొనుగోలు కేంద్రాల్లో ధర రాకుంటే కొనుగోలు కేంద్రం ముందట అమ్ముకుంటాం ఆ గ్రామంలో రేట్ రాకు మధ్య ధర రాకుంటే వేరే గ్రామంలో అమ్ముకుంటాం ఆ జిల్లాలో ధర రాకుంటే వేరే జిల్లాలో అమ్ముకుంటాం ఆ రాష్ట్రంలో రాకుంటే వేరే రాష్ట్రంలో అమ్ముకుంటాం ఇవాళ 7500 కోట్ల రూపాయల నష్టం జరిగింది అన్నాడు ఎట్లా నష్టం జరుగుతుంది ఎంఎస్పి కంటే తక్కువ వస్తే నష్టం జరుగుతుంది అది కూడా నీకు అవసరం లేదు అది కూడా నీకు అవసరం లేదు ఆ నష్టం నీకైతే రాదు అది మరి ఏ విధంగా నష్టం వచ్చిందో స్పష్టం చేయాలి నెక్స్ట్ అడుగుదాం ఈ ఇష్యూ డెవర్ అది ఇష్యూ డెవర్ చేయక మళ్ళీ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి ఇప్పుడు అమ్మ ఒకటే మేము దేనికోసమో దానికోసమో చేస్తలేము ఇది ముఖ్యమంత్రి ఒకటి ఆలోచన ఉండొచ్చు కానీ రాజకీయాల కోసం ఇంకొచ్చే మేము రాజకీయాల గురించి ఈ విషయాలు ఆలోచించాం మేము ముఖ్యమంత్రికి లోపడం అంటే చేయొచ్చు అది గుర్తుంచుకోండి తెలుసు బయటపడతారు రైతు వాళ్ళు ముఖ్యంగా స్పష్టం చేయాలి 7500 కోట్లు ఏ విధంగా నష్టం జరుగుతుంది చెప్పాలి కదా అందుకే అటు చెప్పని చెప్పు నష్టం జరిగింది అన్నాడు ఎందుకు నష్టంతో చెప్పాలి కదా ఏ విధంగా నష్టం చెప్పాలి కదా ఓకే అన్న Hi, this is Trisha. I'm Radhika Apte. What's on Krishnamurthy? I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.